ఈ సమస్త ప్రకృతిలో అశివుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అంటారు. అంటే ప్రకృతిలో జరిగే ఏ పనికైనా ఆ శివుడే కారణమని, ముఖ్యంగా శివరాత్రి పర్వదినం రోజున ఆ లోకేశ్వరుడు శివుడి ఆజ్ఞ లేనిదే ఏ పని జరగదు. ఈ పర్వదినం నాడు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, రుద్రాక్షమాల ధారణాలు, జాగారాలు, ఉపవాసాలు ఇలా ఏవేవో చేస్తూ ఉంటారు భక్తులు. శివరాత్రి పర్వదినం నాడు ఆ పరమేశ్వరుడికి పూజలు చేస్తే ఏదైనా ప్రయోజనం ఉందా అంటే, దీనికి సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు. పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు. తన బ్రతుకు తెరువు కోసం అడవికి వెళ్ళి జంతువులను వేటాడి వాటిని పట్టి తీసుకొచ్చి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇలా జరుగుతున్న ఓ రోజు ఉదయాన్నే అడవికి వెళ్ళిన అతనికి ఒక్క మృగం కూడా కనిపించలేదు. చీకటి పడేదాగా ఎదురు చూసినా ఫలితం మాత్రం దక్కలేదు. అలా నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. దారి మధ్యలో ఓ సరస్సు కనిపించింది. ఆ సరస్సు దగ్గరికి నీరు త్రాగడానికి ఏవైనా జంతువులు రాకపోతాయా అని ఆ పక్కగా ఓ చెట్టు వెనకాల దాగి కూర్చున్నాడు. తనకి ఓ ఊతపదం ఉచ్చరించడం అలవాటు. తను ఎప్పుడూ శివశివ అంటూ ఉంటాడు. అది మంచో చెడో కూడా తనకి తెలియదు. ఇంతలోనే ఓ ఆడజింక నీరు త్రాగడానికి అక్కడికి వచ్చింది. దాని చూసిన అతను బాణం ఎక్కుపెట్టాడు. అది చూసి ఆ జింక మానవ గొంతుతో నన్ను చంపవద్దని వేడుకుంది. ఆ బోయవానిది కర్కశమైన హృదయం. కానీ ఆ జింక మానవ గొంతుతో వేడుకునే లోపల దానిని విడిచిపెట్టాడు. కాసేపటికి ఇంకో జింక వచ్చింది. దానిని చంపబోతే ఆ జింక, నేను బక్కపల్చగా ఉన్నాను, నా మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదు, దయచేసి నన్ను వదిలేయని వేడుకొంది. దానిని కూడా ఆ బోయవాడు వదిలేసి ఈరోజు నా ప్రాప్తం ఇంతే అని అనుకున్నాడు. వేరే జంతువు కోసం ఎదురు చూడటం మొదలుపెట్టాడు. కాసేపటికి ఓ మగజింక అటు వచ్చింది. దాన్ని చంపుదామని బాణం ఎక్కుపెట్టాడు. అంతలోపల ఆ జింక మానవ గొంతుతో ఇటువైపుగా రెండు ఆడజింకలు వచ్చాయా అని అడిగింది. దానికి సమాధానంగా ఆ బోయవాడు, వచ్చాయి, నాకు ఏ జంతువు దొరక్కపోతే మళ్ళీ అవే వస్తాయని చెప్పి వెళ్ళాయి అని చెప్పాడు. దానికి ఆ జింక, సరే నేను వెళ్ళి వాటిని చూసి మళ్ళీ వచ్చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమయ్యింది. అంతలో బోయవానికి మాట ఇచ్చిన జింకలు బోయవాని దగ్గరకు వచ్చాయి. నన్ను చంపమంటే నన్ను చంపు అని ప్రాధేయపడ్డాయి. ఆ జింకలను చూసి బోయవాణిలో మార్పు కలిగింది. అది కాకుండా ఆ రాత్రంతా బోయవాడు కూర్చుంది మారెడు చెట్టు కింద. అతడికి తెలియకుండానే శివశివ అంటూ శివనామస్మరణ చేశాడు. తనకి అడ్డు వచ్చిన మారెడు ఆకులను విరిచి పక్కగా వేస్తూ ఉన్నాడు. తన పక్కనే ఓ పాత మరుగుపడ్డ శివలింగం ఉంటే ఆ ఆకులు ఆ శివలింగం పైన పడ్డాయి. దీంతో మారెడు ఆకుల పూజ తనకి ఫలితమిచ్చింది. తెల్లవార్లు జాగారం చేయడంతో పుణ్యఫలం దక్కింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజఫలం వల్ల అతడు హింసను విడిచాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశీర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరులుతుంది. జింకలను చంపడంలో కాలయపాన చేసి బోయవాడు చివరకు హింసావాదిగా మారగలిగాడు.